ఈ రోజు మీ అందరు కూడా కూటములు ఎలా జరుగుతున్నాయో మీ అందరికి కూడా తెలుసు. కుటుంబాలను చీల్చే ప్రయత్నం, దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది. ఈరోజు మా అందరం కూడా, ఈ రాష్ట్రం అంతా కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా, మా ఆడబిడ్డగా, మా సోదరిగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై, ఈరోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈరోజు ఒక పావులాగై ఈరోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం శర్మిలమ్మ గారిని, ఈరోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ఉన్న ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారికి కాదని అడుగుతా ఉన్నా, ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కా, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఎనుకునే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం, చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈరోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈరోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈరోజు పైనున్న రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈరోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్తున్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్షీట్లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో కూడా, తమ బిడ్డ కూడా, ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈరోజు బాధపడుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మన అందరికీ కూడా, ఈరోజు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు అందరూ కూడా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవీయుడు, ఎస్సీలకు గౌరవీయుడు, ఎస్టీలకు గౌరవీయుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకు ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలబెట్టు సాక్ష్యం అని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంతమంది అని చెప్పినప్పటికీ, ఎవరని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి, ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైనా చెప్తారు అనిల్ ఇక్కడ ఉండడు, అనిల్ అక్కడికి తీస్తాడు, అనిల్ ఎక్కడికని, అనిల్ ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి, నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నాకు మాకు తెలుసు.